అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం రాయదుర్గం పట్టణం నందు ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక శాసన మండలి సభ్యులు జి దీపక్ రెడ్డి కాలేజీ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాలేజీ ఆవాహన ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, కళాశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వాస్తవంగా మీ కాలేజీకి నేను వచ్చేది ముఖ్య కారణం ఏంటంటే నిన్న ప్రిన్సిపల్ గారు వచ్చి మీ కళాశాల గురించి చెప్పడం జరిగింది. వారి శ్రమ, వారి ఉత్సాహం చూసి నేను ఈరోజు 2 గ్రామాలు పోయే ప్రోగ్రామ్స్ ఉంటాయి క్యాన్సిల్ చేసుకొని మీ దగ్గరకు వస్తున్నాను. చాలా సంతోషము మీకు ఇటువంటి ప్రిన్సిపల్స్, ఇటువంటి స్టాఫ్ ఉంటారు. ఖచ్చితంగా 50 సంవత్సరాలు జరుపుకోవడం అనేది చాలా గొప్ప. అంటే ఈ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు నేను పుట్టలేదు, అప్పుడు కూడా నేను పుట్టలేదు. 50 సంవత్సరాలు ఈ చరిత్రాత్మక దినంలో మనందరము కలుస్తున్నాం. నేను మీ స్టూడెంట్స్ అందరికీ 2-3 మంచి మాటలు చెప్పిపోదామని చెప్పి ముఖ్య ఉద్దేశం నేను రావటము. నాకు గుర్తుంది మీ వయసులో నేను ఉన్నప్పుడు రకరకాల కళలు జీవితం గురించి మనం కంటం జరిగింది. ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పినారు, మొదటి స్టూడెంట్గా మెట్టు గోవింద రెడ్డి అని చెప్పి ఇక్కడ స్టూడెంట్గా ఉండేడు. ఆయన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా ఇదే నియోజకవర్గానికి అయినాడు. సో స్టూడెంట్స్, మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఈరోజు మన దేశంలో రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ధైర్యంగా జీవితంలో నేను ఏదైనా సాధించాలా, జీవితంలో నేను ముందుకు పోవాలనే పట్టుదల మీకు ఉంటే మీ స్టూడెంటే ఇక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయినాడు. సో ఏ స్థాయి కన్నా మీరు ఎదగగలుగుతారు, కానీ పట్టుదల అనేది ముఖ్యము, కృషి అనేది ముఖ్యము అని చెప్పి మీకు అందరికి నేను గుర్తు చేస్తూ ఉండాలి. నేను స్కూల్లో ఉన్నప్పుడు మంచి అథ్లెట్ని, చాలా మెడల్స్ వచ్చినాయి నాకు. చదువు మీద పెద్ద అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు, ఎందుకంటే అథ్లెటిక్స్ అంటే నాకు ఇష్టం ఉండేది. కానీ అదే ఇంటర్మీడియట్ ఏజ్కి వచ్చే తల్లికే నాకు అర్థమైంది చదువు కూడా చాలా ముఖ్యము అని చెప్పి ఇంకా అక్కడ నుంచి కష్టపడి చదివినాను. అమెరికాలో ఎంబీఏకి పోయినాను. పోయినప్పుడు నా చదువు లెవెల్ ఎంత ఇంప్రూవ్ అయిందంటే నా కష్టంతో నేను టీచర్ అసిస్టెంట్ అయినాను, జూనియర్ స్టూడెంట్స్ కూడా నేను ట్యూషన్ చెప్పేవాడిని. సో ఆ లెవెల్కి మన పట్టుదలతో ఎవరన్నా మనం పెరగగలుగుతాం. చాలామంది స్టూడెంట్స్ తల్లులు చిన్న గుడిసెల్లో, చిన్న ఇళ్లలో ఉండేవాళ్ళు కూడా కలెక్టర్లు అయినారు మన దేశంలో, ఎమ్మెల్యేలు అయినారు. సో మనందరము, మనందరికీ ఒక పట్టుదల ఉండాలి. ఎందుకంటే ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు